ఏం జరిగింది? సో నేను రేవంత్ని నామినేట్ చేస్తున్నాను. రేవంత్ అన్నని నామినేట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, ఎస్పెషల్ నేను కిచెన్ లో ఎక్కువ ఉండేవాడిని కాబట్టి నేను కిచెన్ లో అబ్జర్వ్ చేసిందంటే కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, బికాస్ పింకీ గారు ఒకవేళ చేస్తుంటే కొన్ని సజెషన్స్ ఇచ్చినప్పుడు ఒక లేదు ఇదే ప్రాసెస్ లేదు లేదు వినండి అని మీరు ఫోర్స్ గా వేసి ఇది చేయడం ఒకటి, అండ్ అలాగే నేను మెరీనా గారి విషయంలో అబ్జర్వ్ చేస్తాను, ఈవెన్ నా విషయంలో కూడా లేదన్నా ఇది నేను ఈ ప్రాసెస్ ఎట్లా చేస్తానంటే లేదు లేదు ఎట్లానే చేస్తే ఇట్లా చేస్తే బాగుంటది అనేది నేను తీసుకోలేకపోయాను ఒకటి, బికాస్ నా వే ఆఫ్ కుకింగ్ స్టైల్ ఒకటి ఉంటుంది, పింకీ గారు వే ఆఫ్ కుకింగ్ స్టైల్ ఒకటి ఉంటుంది, మెరీనా గారు కుకింగ్ స్టైల్ ఒకటి ఉంటుంది. అండ్ రెండో పాయింట్, నేను లిటిల్ బిట్ ఫెమినిస్ట్ అన్న, నేను ఫస్ట్ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను, ఈవెన్ ఏదైనా కాన్వర్సేషన్ జరిగినప్పుడు కానీ ఆర్ ఎల్స్ నేను మాట్లాడుతున్నప్పుడు కానీ. ఆ రోజు ట్రాష్ వాళ్ళు బాటిల్స్ వేయాలి ఇది అని అన్నప్పుడు నాకు ఆ కీర్తిని మేకప్ కరిగిపోతుంది ఇది అనడం నాకు నచ్చలేదు, బికాస్ ఆ టైంలో తను చాలా ఎమోషనల్ ఉండింది, దాన్ని ఫన్ చేయాలన్న విధానం ఒకటే ఉండొచ్చు కానీ ఆ వే నాకు నచ్చలేదు. నేను కూడా ఫన్ చేశా, తను ఏ వర్డ్ అయితే చెప్తే నవ్వుతుందో అది రిపీట్ చేయడానికి ట్రై చేసా తప్ప నీ మేకప్ పోతుంది నీ బట్టలు పాడైపోతున్నాయి అనేది నేను చేయలేదు. సో వే ఆఫ్ కమ్యూనికేషన్ లో ఏదైనా చిన్న గ్యాప్ ఉందేమో ఎదుటి వాళ్ళకి కన్వే చేయడంలో అన్న ఒక పాయింట్ నాకు ఒకటి నచ్చింది. అండ్ రెండు, నీ వాల్యూమ్ మేబీ నీ వాయిస్ నీ వాల్యూమ్ అలాంటిది అవ్వచ్చు, బట్ ఎదుటి వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపించే సిచ్యువేషన్స్ ఉన్నాయి, నాకు కూడా నేను ఆల్రెడీ అన్న నీ వాల్యూమ్ కొంచెం టోన్ డౌన్ చేస్తే చాలా బాగుంటుందన్న, నువ్వు కన్వే చేసేది కరెక్ట్ గా కన్వే అవుతుంది అన్న అని చెప్పాను. అండ్ ఆ విషయంలో అంటే కంపారిజన్ అని కాదు, ఈవెన్ ఒక పాయింట్ చెప్పాలంటే బాలాదిత్య అన్న వినకపోయినా సరే ఫస్ట్ విని సరే సరే నేను ఇది అనుకుంటున్నాను సో ఇది చెప్పండి అనేది చెప్తారు, అండ్ ఏంటంటే అక్కడ షౌటింగ్ అని అనిపిస్తుంది, సో నాకు అదొకటి నచ్చలేదు. అండ్ అండ్ మాస్ కి ట్రాష్ కి ఇండివిజువల్ గా ఎన్నుకోండి అని అనుకున్నప్పుడు లైక్ సిచ్యువేషన్ అక్కడ డిస్కషన్ ఏమైందో తెలియదు, గీతుతో ఆర్గ్యూ చేయడం నచ్చలేదు, బికాస్ యాజ్ అ ఫెమినిస్ట్ గా నేను ఆలోచిస్తాను కాబట్టి ఒక అమ్మాయితో అంత గట్టిగా అరవాలని మామూలుగా కన్వే చేస్తే కూడా అవుతుంది కదా అనేది నా ఫీలింగ్. సో ఇది నా పాయింట్స్. సో ఈ మూడు పాయింట్లతో నేను నామినేట్ చేస్తున్నాను, అండ్ నాకు నీతో చాలా పర్సనల్ ర్యాప్ ఉంది, వి యూస్ టు టాక్ గుడ్ బ్యాడ్ కాన్వర్సేషన్స్ ఫన్ అన్ని కూడా, సో దీనివల్ల అది డిస్టర్బ్ అవ్వకూడదు అని పర్సనల్ గా కోరుకుంటున్నాను. జస్ట్ ఇది నువ్వు మార్చుకుంటానంటే గుడ్, లేదు నా యాటిట్యూడ్ ఇదేనంటే ఎస్ ఐ విల్ రెస్పెక్ట్. ఫస్ట్లీ బిగ్ బాస్ అగ్గివచ్చు కదా, థ్యాంక్ యూ సో మచ్, చాలా జెన్యున్ గా పాయింట్ టు పాయింట్ సోదు లేకుండా చాలా బాగా చెప్పారు. అండ్ మీరు చెప్పిన దానికి నేను కొంచెం యాక్చువల్ ఆన్సర్స్ కూడా చెప్పొచ్చా? ఓకే, మీరు ఫెమినిస్ట్ అన్నారు, ఐ రెస్పెక్ట్ దట్, అంటే మేబీ మీరు కన్వే చేసిన విధానం ఒకలా ఉంటుంది. మీరు అన్నారు కదా కీర్తి ఏడుస్తున్నప్పుడు అని, అక్కడ టాస్క్ ఏంటి బేసిక్ గా, ఎవరైతే మీ అండ్ గీతు అండ్ వీళ్ళు ముగ్గురు, సారీ మేము ముగ్గురం ఉన్నప్పుడు టాస్క్ అక్కడ మాకు జరుగుతుంది, సంహౌ సమ్ పాయింట్ ఇనియా సుల్తానా గారి టాపిక్ తర్వాత ఆవిడ ఎమోషనల్ అయ్యారు, ఆవిడ ఎమోషనల్ అయ్యారు రైటింగ్ ఎందుకు చేయించారు నాకు తెలుసు, అండ్ ఇంత ముందు వచ్చే ముందు కూడా విన్నాను ఇలాగా సోకాల్ తెలిసిన కామన్ ఫ్రెండ్ ద్వారా, అండ్ వచ్చే కూడా విన్నాను మీరు ఆల్రెడీ ఆవిడ నవ్వించేశారు ఏమని ఇక్కడ నీకు చెప్పనా బోర్డు అమర్చారు కదా అలా నవ్వించేశారు, సో ఆవిడ అని చెప్పి నవ్వింది. అంటే నాకు ఇలాగే చెప్పడం వచ్చండి, మరి ఏం క్షమించండి వెంటనే మారిపోలేం కదా, సో చెప్పిన తర్వాత కూడా స్టిల్ ఆవిడ ఏడుస్తుంటే అయ్యయ్యో మీరు ఏడుస్తుంటే పాపం కష్టపడి వేసుకుని, ఎందుకంటే పొద్దున్న ఆవిడ నాకు వేసారు మేకప్, అంటే వేయడం అంటే కొంచెం ఆ పౌడర్ ప్యాడ్ అది ఇచ్చి మేడం నేను వేసుకొచ్చా మేకప్ పనికొస్తా అంటే ఏంటి ఇద్దరు అనుకుంది నల్లగా కనబడుతున్నా తెల్ల కనబడితే ఏదో ఇట్లా కామెడీ చేసుకుంటూ ఉన్నారు కదా. ఆ రోజు చేస్తే ఆ టాపిక్ గుర్తొచ్చి నేను పొద్దు ఏం చేశానంటే ఈవినింగ్ అయ్యయ్యో వేసుకుంటే 2.5 kg మేకప్ పోతుంది మేడం అని చెప్పి ఒక కామెడీలో మీరు ఆల్రెడీ ఒకటి యూజ్ చేసిన పదాన్ని మళ్ళా అంటే బాగుండదేమో అని చెప్పేసి నేను ఆ రకంగా అన్నాను. దానికి ఆ తర్వాత ఆవిడ అడిగి మేడం నేను నెక్స్ట్ డే సారీ చెప్పాను కదా, చెప్పానా లేదా మీకు లైక్ అంటే ఒక్క నిమిషం చెప్పానా లేదా మీకు చెప్పారు మరి అంతసేపు ఆలోచిస్తారు సారీ కాదు
మేకప్ టాపి నవ్వినందుకే కదండి సారీ. అంటే పర్టికులర్ గా మీ మేకప్ గురించి నేను మాట్లాడడానికి అయితే సారీ అడగలేదు. నార్మల్ గా వచ్చి నేను అక్కడ టాస్క్ జరుగుతుంది సో అందుకనే స్టార్ట్. ఏదో నేను సారీ చెప్పానా లేదా? సో సారీ చెప్పానా అయిపోయింది అని గీతు విషయం అన్నారు. గీతు విషయం అన్నప్పుడు ఆవిడ ఆవిడకి నోటుకు వచ్చింది ఎలా మాట్లాడారో ఆవిడ నన్ను అన్నప్పుడు నా నోటు వచ్చింది అలా మాట్లాడాను. ఏ మేడం మీకు చెప్పాను ఇలాగెలా అని చెప్పి ఆ తర్వాత ఆవిడ నాకు ఇలా చెప్పారు అక్కడితో అయిపోయింది. ఇప్పుడు గీతగా టాపిక్ ఎందుకంటే ఆవిడ క్లాస్ లో ఉన్నారు కాబట్టి ఆవిడ నుంచి నేను మాట్లాడను అనవసరంగా ఇంకా అంతకని ఎక్కువ మాట్లాడలేను. పాయింట్ నెంబర్ 3 మీరు అన్నారు వంటలో ఇదే అని చెప్పి. సో ఇప్పుడు వంటలో ఎవరికైనా సరే నేను చేసేస్తాను నాకు వచ్చు అనుకోవడం ఒక ఇది, ఎంతమంది ఉన్నా కూడా అడ్జస్ట్ అయ్యి చేయడం ఒక ఇది. నేను ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు ఆవిడ ఎలా అయితే సుదీప్ గారు చాలా జెన్యున్ గా ఫస్ట్ నామినేట్ చేసి ఎలా చెప్పారో మేము ఎలాగే చేస్తాం, బెల్లం వేస్తారా వెయ్యం. సో వాళ్ళకి నేను చెప్పినప్పుడు ఎలా అయితే నేను ఆపోజిట్ గాని పక్క వాళ్ళకి అనిపించిందో వాళ్ళు చెప్పినప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుందా కాదా? ఆ దీంట్లో ఇలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొన్ని ఇట్స్ నాట్ అబౌట్ దాన్ని ఏమంటారు ప్రాంతాలు కానీ లేకపోతే విభజన కానీ నాకు ఇవన్నీ తెలియదు ఏమంటారు, ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో చేస్తారు. నేను మీతో అలాగే అడిగాను సూర్య ఏం మీకు ఐడియా ఉంది కదా అంటే నా మీకు క్లోజ్ కాబట్టి చెప్తున్నా. బెల్లం ఎందులో వేస్తారు అంటే బెల్లం చాలా డిఫరెంట్ ఉంటుంది, పంచదార కొంతమంది పంచదార వేసుకుంటారు అంటే ఇట్లాంటి పాయింట్స్ నాకు ఇవి రైజ్ చేసి మాట్లాడిస్తుంది. బట్ మీరు మెన్షన్ చేశారు కాబట్టి దాన్ని క్లారిఫై ఇవ్వడానికి మాట్లాడుతున్నా. సో చెప్పారు కాబట్టి ఒక్కరు ఒక్క స్టైల్ అన్నారు కాబట్టి దీని గురించి టాస్క్ అయిపోయాక మాట్లాడుకొని నెక్స్ట్ టైం బెటర్ ఇట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఒక రోజు వంట మీది మీరే చేయండి, ఇంకో రోజు వంట మీద అలా అనుకుంటే దట్ విల్ బి బెటర్ ఏమో నా ఫీలింగ్. ఓకేనా? థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ. సో ఎవరీ రీజన్స్ నేను చంట అన్నాను నామినేట్ చేస్తున్నాను అన్న హార్డ్ కోర్ రీజన్ ఇందాక నవ్వుతున్నాడు గ్యాప్ ఉంది. అతి పెద్ద కష్టం ఎవరు లేదు గంట నుంచి నేను చెల్లాలి ఒక గ్యాప్ చెప్పాను ఇంటిచ్చా అది తెలిచారా అర్థం చేసుకోవాలి కదా. ఓకే ఓకే రెడీ రెడీ లైక్ అంటే ఇందాక నువ్వు చెప్పిన తర్వాత నాకు క్లారిటీ వచ్చిందన్న వాట్ ఈస్ వాట్ అనేది. నేను అంతకు ముందు అనుకున్న పాయింట్ ఎస్ అన్న కిచెన్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మంచిగా ఉండేది అని చెప్పేసి, బట్ నువ్వు చెప్పిన తర్వాత ఎస్ ఐ వాస్ వెరీ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఆన్సర్. థ్యాంక్ యూ అన్న, అంతే. థ్యాంక్ యూ బిగ్ బాస్. హోటల్లో నేను అనుకున్న విధానం ఏంటి నామినేషన్ చెప్పిన పాయింట్ ప్రాపర్ చెప్పి నాకు అనిపించింది, నీకు అనిపించింది నేను చెప్తాను తప్పు నాకు అనిపించింది కూడా కాదు అక్కడ నుంచి పరిస్థితి వెళ్ళలేదు. అంటే మీరు అక్కడే చూసారు కానీ ఇక్కడ చూడలేదు అనేది వ్యాలిడ్ పాయింట్. కానీ నువ్వు రాగానే చెప్పిన పాయింట్ కూడా వ్యాలిడే. ఏం లేక నాకే ఇచ్చిట కాదు నాకు చెప్తావేమి. ఈ మోడల్ ని హోటల్ లో తీసుకొచ్చి ఆయన హార్డ్ కోర్ పెట్టారు. మాట్లాడేస్తాం మనుషులు అంటే భయం వచ్చి నాకు కూడా చాలా భయం వస్తుంది. భయపడతాయి ఎందుకంటే నువ్వు చేసింది ఎంత వాసన వస్తుంది తెలుసు ఇక్కడ నుంచి నువ్వే కలిసిపోయిన గడ్డి 4 రోజులు నానిపోతే బ్యాట్స్మెన్ ఇస్తా చూడు అంతకంటే గలీజ్ పనిచేసేది. నిన్ను కాపీ కొట్టే నువ్వు అంటించకపోయింటే వీడికి వ్యాధి వచ్చేదే కాదు. ఏమన్నాడు? నేననుకుంటూ ఉండరా ఇంత చేస్తావా నువ్వు? ఏ లేటు మైండ్ మళ్ళీ
ఇప్పుడు కూడా ఆన్సర్ ఇచ్చేది కదా, ఆన్సర్ ఇచ్చినప్పుడు కూడా అంత అతి వద్దు కట్ట 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 అంతే నేను చెప్పేది అండి. అట్లా చెప్పిలా అది ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేసేది అది కూడా చిన్నప్పటి హెల్ప్ అయ్యి అట్లా అయితే మీకు తెలుసా ఈయన అంతే సారీ అంటాడు పిలుస్తాడు మన నెక్స్ట్ చూస్తానికి చేసుకున్నప్పుడు ఏం చెప్తాను కరెక్ట్ పాయింట్స్ వ్యాలిడ్ గా షార్ప్ కరెక్ట్ గా అర్థమైనా చెప్పాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చాను కదా జిమ్ బ్రో అది నుంచి ఓపెన్ వచ్చింది చెప్పానా.